తెలంగాణలో మాటల యుద్ధం రోజు రోజుకు ఊపందుకుంటోంది. నిన్న డీకే అరుణపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మరోసారి మంట పుట్టించాయి. నిన్న కత్తులు తిప్పింది కదా డీకే అరుణ, నిన్న కత్తులు తిప్పినామే చిన్నారెడ్డి ఏమో వ్యాసం రాసిండు పోతిరెడ్డి పార్ పొక్క పడితే తెలంగాణకేం నష్టం లేదని. నిన్న కత్తి దింపిన డీకే అరుణ రఘువీరారెడ్డి గారు మంచిగా మా గుండు కొట్టి మీరు అనంతపురం నీళ్ళు తీసుకొని పోతున్నారు చాలా గొప్ప పని మీది, మేమేమో గిదే లోపల బతుకులు మావి అని నిన్న కత్తి దింపిన డీకే అరుణ రఘువీరారెడ్డి ముందర మంగళారతి దింపింది సిగ్గు లేకుండా. రిజర్వాయర్ లేని పంపింగ్ స్టార్ట్ అయ్యి చెరువులు రిజర్వాయర్లు నింపుతున్నాము, ఆ కాలువలు నింపి మిగిలిన చెరువులకు కూడా ఆడాడ మిగిలిన చెరువులకు వాగులకు నీళ్ళు ఇవ్వయా అంటే అది చేత కాని దద్దమ్మలు. పాలమూరు జిల్లాకు మేము 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పుకుంటారా? సిగ్గుందా మీకు? అసలు సిగ్గుందా మాట్లాడిన ఇంకా చెప్పని ఇంకే ఇంకా జూటాకోరి మాటలు మాట్లాడతావు. పాలమూరు గడ్డ మీకు వచ్చినాము అంటే పాలమూరు ప్రజలకు తెలియదనుకుంటున్నాం అన్ని జూటాకోరుతనం అంటే తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి పాలమూరులో మాట్లాడితే మునగాని నేను నిజం చెప్తున్నా అనుకుంటున్నావు. నీ జూటా బతుకులు ప్రజలకంతా తెలిసిపోయింది, నీ బతుకంతా నీవెంత మోసగడవో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఇంకా మోసం మోసపోయినగా సిద్ధంగా లేరు. నువ్వు గొంతు దించుకున్నా నీ బట్ట దింపుకొని తిరిగిదావో నేను నమ్మని ఇంకా లేరు. పిచ్చి వాటి తిరగాక ఇంకా బంద్ చేసుకొని ఇంట్లో పండుకో, ఫామ్ హౌస్ రా, అయిపోయింది నీ పని. నిన్న డీకే అరుణ మాట్లాడుతుంది కాసుకోండి నా కొడుకుల్లారా అని. డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవాలో నీ బండారం ఏందో నీ చరిత్ర ఏందో బయట పెట్టమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కత్తులు తీసింది కదా డీకే అరుణ బరాబర్, ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా కత్తులు దూసిందో ఈరోజు అదే విధంగా కత్తులు దూస్తారు తెలంగాణ మహిళలు. నీ పైన గుర్తుపెట్టుకో, ఏం చేసినావు మహిళలకి? తెలంగాణ మహిళలకి ద్రోహం చేసినటువంటి వాడవు. ఒక్క మహిళని నన్ను గౌరవించినావా ఈ రాష్ట్రంలో? నీకు నీ గురించి నీ యొక్క జాతకాల గురించి మాట్లాడతావు. నా జాతకం ఏముందా? నా జాతకం నీకు దమ్ముంటే చూపి నా జాతకంలో ఏముందో. దా నీ జాతకం నా జాతకం రెండు పక్కన పెడతాను చూసుకున్నాడా? యాయగర్తను కూర్చుని చూస్తున్నాం చూసుకుందా? నీ జ్యోతిషం దగ్గర నేను కూడా కూర్చుంటుందా? నా జాతకంలో ఏముందో చెప్తూ కానీ నీ జాతకంలో ఏముందో తెలుసుకుందాం. ఇదే పోతిరెడ్డి పాడు పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టా. ఇదే ఇష్యూ మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటకు వచ్చినాం, మీ అందరికి గుర్తుంటుంది ఆ విషయం. పోతిరెడ్డి పాడు ఇష్యూ మీదనే టీఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటకు వచ్చినాం, మీకు తెలుసు ఆ విషయం. టీఆర్ఎస్ ఏమో పదవులను చెప్పుల్లాగా ఇసిరేసి బొక్కలు ఇరిగేదాకా పేగులు పరిగేదాకా అన్నం తిన్నా ఉపాసం ఉన్నా పోరాటం చేస్తే ఇదే జిల్లాకు తెచ్చిన దరిద్రులు నోరు మూసినారు, మంగళారతులు పట్టినారు. డీకే అరుణమ్మ బండారం బయట పెడతావా? 400 ఏళ్ల నుంచి నువ్వేం బయట పెట్టినవా? 400 ఏళ్ళు నీకు టైం ఉండే కదా, ఏం బయట పెట్టినావు నీ ముఖానికి? ఏం చేసిందని నువ్వు బయట పెడతావు? దమ్ముంటే బయట పెట్టి ఏం చేసిందో డీకే అరుణమ్మ, నీకు దమ్ముందా? ఎదుర్కోలేక డీకే అరుణమ్మ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పలేక ఈరోజు డీకే అరుణమ్మ మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తావా? ఒక ఆడపడుచు మీద తెలంగాణ ఆడపడుచు మీద నీ నోటికి వచ్చినట్లు కూతలు కూస్తావా? ఎవడా నీకు చెప్పింది?